పట్టభద్రులై వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు పెద్ద పెద్ద కంపెనీలను నడపడమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలను గుర్తుపెట్టుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. చిరు వ్యాపారులకు టెక్నాలజీని అందుబాటులోకి తేవటంతో పాటు కొత్త మార్కెట్ను గుర్తించి వారికి చేరువ చేయాలని సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు మేలు జరుగుతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్లో జరిగిన ఐఎస్బి 20వ వార్షికోత్సవ 2022 పీజీపీ విద్యార్థుల స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్ తో పాటు మొహాలీ క్యాంపస్ విద్యార్థులతో ఉమ్మడిగా జరిగిన ఈ స్నాతకోత్సవంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రధాని ప్రోత్సాహాలు అందించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అవుతున్న ఈ అమృత ఘడియలో ఐఎస్బి విద్యార్థులు తమ వ్యక్తిగత లక్ష్యాలకు దేశ ప్రయోజనాలకు జోడించి ముందడుగు వేయాలని కోరారు. వారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. 2001లో అప్పట్లో ప్రధాని వాజ్పేయి ప్రారంభించిన ఐఎస్బి ఇప్పుడు ప్రపంచంలోనే పేరెనికగన్న బిజినెస్ స్కూల్ గా అవతరించిందని చెప్పారు. हम सभी आईएसबी की स्थापना के 20 साल पूरे होने को सेलिब्रेट कर रहे हैं. आज अनेक साथियों को अपनी डिग्री मिली है, गोल्ड मेडल मिले हैं. आईएसबी को सफलता के इस पड़ाव पर पहुंचाने में अनेकों लोगों की तपस्या रही है. मैं आज उन सभी को याद करते हुए आप सभी को आईएसबी के प्रोफेसर्स, फैकल्टी, सभी स्टूडेंट्स को, पेरेंट्स को, आईएसबी के एल्यूमनाइज को बहुत बहुत बधाई देता हूं. साथियों, साल 2001 में अटल जी ने इसे देश को समर्पित किया था. तब से लेकर आज तक लगभग 50,000 एग्जीक्यूटिव यहां से ट्रेन होकर निकले हैं. आज आईएसबी एशिया के टॉप बिजनेस स्कूलों में से एक है. आईएसबी से निकलने वाले जो प्रोफेशनल्स हैं वे देश के बिजनेस को गति दे रहे हैं, बड़ी बड़ी कंपनियों का मैनेजमेंट संभाल रहे हैं. यहां के स्टूडेंट्स ने अनेक स्टार्टअप बनाए हैं, अनेकों यूनिकॉर्न्स निर्माण में उनकी भूमिका रही है. ये आईएसबी के लिए उपलब्धि तो है ही, पूरे देश के लिए गर्व का विषय भी है. साथियों, मुझे बताया गया है कि ये हैदराबाद और मोहाली कैंपस की पहली ज्वाइंट ग्रेजुएशन सेरेमनी है.